హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే మోనస్టర్ ట్రక్ అయితే తెప్పించాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి. అయితే దీన్ని నేను అన్బాక్స్ చేసి అలాగే రైడింగ్ టెస్ట్ అయితే ఈరోజు చేయబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈ బాక్స్ని ఓపెన్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి డెలివరీ అయిన బాక్స్ అనమాట. నేను ఆల్రెడీ సీల్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి టెస్ట్ కూడా చేశాను అనమాట. ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ప్యాకేజింగ్. సో చూడొచ్చు, ఇదే మన మోన్స్టర్ ట్రక్ అనమాట. చూడటానికి అయితే చాలా హెవీగాను భారీగా ఉంది కదా, చూడొచ్చు. ట్రక్ చూడొచ్చు ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో. కలర్ అయితే చాలా అంటే చాలా నాకు నచ్చింది ఇది. సో చూడొచ్చు, ఓవర్ లుక్ అనమాట. టైర్స్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయన్నమాట. దీని టైర్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. సో ఇవన్నీ చూపిస్తాను. ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ ఒక రిమోట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఒక రిమోటు, ఛార్జరు, బ్యాటరీ అయితే ఈ కార్లోనే ఉంది. దీని పిన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఛార్జరు. సో ఇవి రెండు పక్కన పెట్టేస్తే దీంట్లో మనం రెండు AA బ్యాటరీలు అయితే వేయాలన్నమాట. నేను ఆల్రెడీ వేసి పెట్టాను దీంట్లో. ఈ స్క్రూ అన్స్క్రూ చేసేసి ఈ లోపల రెండు AA బ్యాటరీస్ అయితే దీంట్లో పడతాయి. దీనికి ఇండికేటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, రెడ్ కలర్లో మనకి ఇండికేటర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మనం ఏ బటన్ ప్రెస్ చేసినా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ఇదేమో అటు ఇటు రొటేట్ అవడానికి అనమాట. ఈ వీల్ రొటేషన్కి ఇది ఈజీ ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ అయితే చేసానమాట. ఇది ఎలాంటి సౌండ్ లేదు, ఎక్కడ ఎల్ఈడి ఏమీ లేవు. ఇది ఆన్ అయిందో చూద్దాం. ఓ ఓ, చూడొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏది ఇండికేటర్ అనేది లేదనమాట ఇక్కడ. దీనికి ఒక ఎల్ఈడి ఇండికేటర్ లేదు, అలాగనే ఏదైనా బీప్ సౌండ్ కూడా రావట్లేదు ఆన్ అయినట్టు. దీంట్లో మాత్రం ఇండికేటర్ అయితే ఉంది. ఇప్పుడైతే ఆన్ అయింది చూడొచ్చు. ఫ్రంట్ బ్యాక్ ముందుకి వెనక్కి ఇదేమో రొటేట్ చేసుకోవడానికి అనమాట. ఇలా. సో ఇప్పుడు మనం ఇదైతే ముఖ్యంగా ఆఫ్ రోడ్డు ట్రక్ అనమాట. ఇది టైర్స్ కూడా చూశారు కదా, బాగా మట్టి నేలల్లో కూడా ఇదైతే చాలా స్పీడ్గా అయితే నడుస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, బ్యాటరీ అనేది ఎలా ఉంటుంది. దీన్ని కూడా ఇక్కడ క్లిప్ తీసేసి ఆ ఛార్జర్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ తెచ్చారనమాట దీంట్లో. 2000 mAh బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి. ఇంకా పోదనమాట, ఇది ఆన్ చేస్తే రెడీ టు యూజ్. వీల్ అలైన్మెంట్ కోసం ఇక్కడ చూడొచ్చు, వీల్ అలైన్మెంట్ కోసం ఇక్కడ ఒకటి అదైతే ఇచ్చారనమాట. మనం వీల్స్ కొంచెం సైడ్ కట్టిట్టు పోయినా సరే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు అటు మూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీల్ అనేది సెంటర్లోనే ఉంటుంది. సో ఇప్పుడు టెస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఆఫ్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం రాళ్ళే ఉన్నాయి ఈ రోడ్డు నిండా అయితే. సో ఇప్పుడు ఈ ట్రక్ అయితే చూడొచ్చు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అనమాట. సస్పెన్షన్స్, ఇక స్ప్రింగ్స్ కూడా చూడొచ్చు, స్ప్రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీంట్లో. సో ఇప్పుడైతే ట్రక్ని టెస్ట్ అయితే చేద్దాం. చూడొచ్చు, రాళ్ళని ఈజీగానే చూడొచ్చు, ఎంత రాయినైనా సరే ఈజీగానే తెచ్చుకున్నాను. చూడొచ్చు, రెండు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట.
ఉండొచ్చు బ్రెయిన్, పెద్ద పెద్ద రాళ్ళను కూడా ఈజీగా అయితే ఎక్కేస్తుంది. నాకేది బాగా నచ్చింది. చూసారా రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అయినా సరే ఈజీగా ఎక్కుతుంది అన్నమాట ఈ కారు. ప్రక్కన మోలుస్తారా, నిజంగా మోలుస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇదైతే పని చేయట్లేదు అనమాట. ఇక్కడ లైట్ ఇండికేట్ అవుతుంది మీరు చూడొచ్చు. సో ట్రక్ అక్కడే ఉంది, జస్ట్ ఒక 7 feet డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ట్రక్కి నాకు. ఇదైతే రిమోట్ కనీసం ఒక 5 feet కంటే ఎక్కువ అయితే పని చేయట్లేదు అనమాట. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ దగ్గర పోతే వస్తుంది అది, ఇకంటే రాదు. ఇది నాకు అసలు నచ్చలేదు. అది హైయెస్ట్ అనమాట, 7 feet దాకా అయితే దూరం ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి 7 feet వరకు డిస్టెన్స్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా పని చేయట్లేదు అనమాట. చూడొచ్చు మళ్ళీ అక్కడ దగ్గర పోతే వస్తుంది. ఇక్కడ నేను చెప్పాలంటే ఇది వైర్లెస్గా అయితే పని చేయట్లేదు అనమాట సరిగ్గా. ఈ వైర్ ఏంటంటే ఈ రిమోట్ యాక్సెస్ 7 feet వరకు అయితే ఇది వెళ్తుంది, కానీ తర్వాత ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం దగ్గరకు పోయి ఈ ట్రక్ని అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒకటి నచ్చలేదు నాకు అసలు. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.